నమస్కారం అండి రోజు జఫా బ్యాచ్ అంటే జగన్ ఫ్యాన్స్ బ్యాచ్ తో వైసీపీ నాయకులు ఏమైనా మాట్లాడితే మా అన్న సింహం మా అన్న టైగర్ అని చెప్పుకునే నాయకులు ఇవాల పిల్లి వేషాలు వేసుకుంటూ నారా లోకేష్ గారి పాదయాత్రని అడుగడుగా ఆపే ప్రయత్నం చేస్తున్నారు గతంలో మేము ఏం జరిగినా పర్లే న్యాయబద్ధంగా అంబేద్కర్ రాజు రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్షాలకు వాళ్ళకి రైట్స్ ఉండాలి వాళ్ళ ప్రకారం వాళ్ళ వాళ్ళ వాయిస్ కూడా జనాలకు ఎలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వేళ పాదయాత్రలో అడుగడుగా పోలీసుకి కానీ లేదంటే గవర్నమెంట్ వైద్యంగా కానీ అన్ని విధాలుగా మేము సహకరించాం కానీ ఈవేళ ఆ వేళ ఏవైతే ఆయనకి పాదయాత్ర జరిగిందో ఆ విధంగా జరగకంట ప్రజల్లోకి నారా లోకేష్ గారి వాయిస్ వెళ్ళకంట ఈవేళ జనాల్ని వాళ్ళు పెట్టిన ఆంక్షలు మేము పాటిస్తూనే మేము మీటింగ్లు పెట్టుకుంటున్న ఈవేళ పోలీసుల సాయంతో జనాలు ఆవే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఏమి ఎంత దాకా న్యాయం అని చెప్పి తెలుసు పార్టీ పరంగా మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఎన్ని అడుగులు ఎన్ని అడ్డంకులు పెట్టినా మా నారా లోకేష్ గారి యాత్ర నడుస్తూనే సాగుతూనే ముందుకెళ్తుంది ఇది ఏమి ఇది జగన్మోహన్ రెడ్డి పతనం అయ్యే వరకు మెల్లి ఆయన జైలుకి వెళ్లే వరకు నారా లోకేష్ గారి యాత్ర అడుగడుగు ముందుకెళ్తూ ఉంటుంది ఈవేళ ఈ సత్యవేడులో రైతులు పడుతున్న బాధల్ని నారా లోకేష్ ఎక్కడగా ప్రపంచానికి తెలియజేస్తారో ఈవేళ దళారులు ఇక్కడ రైతులు ఒక పంటను కొనుక్కొని గిట్టుబాటు ధర లేక ధరాలు కంపెనీ పరిస్థితి వచ్చినా సరే కనీసం పట్టించుకోకుండా వారు రైతులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నారా లోకేష్ గారు ఆయన రైతులు గొంతుకై ప్రపంచానికి తెలియజేస్తారని చెప్పి ఈ అడ్డంకులను సృష్టిస్తున్నారు ఓ పక్క షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూస్ రెండు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి రెండు షుగర్ ఫ్యాక్టరీలు కూడా ఈ వేట దాకా ఓపెన్ చేయకుండా 32 కోట్ల రూపాయలు రైతులు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా ఆ రైతులు ఒక వాయిస్ని కూడా కట్టే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ గారు ఏమి మారితే మేము రైతు బంధు ప్రభుత్వం అంటారు రైతులకు ఏం చేశారు గతంలో మేము రైతులు యొక్క పక్క నుంచోని రైతులకు అండగా నుంచోని రైతులు అన్ని విధాలుగా సాయం చేస్తాం ఆవేళ సోలార్ మోటార్లు పెట్టాం ఆవేళ రైతు గిట్టుబాటు ధరలు ఇచ్చాం ఆవేళ రైతులకు ఇబ్బందులు పడుతున్నాయి టిట్లీ వచ్చినా హుదూద్ వచ్చినా ఇంకోటి వచ్చినా రైతులు ఆదుకున్నాం కానీ ఈవేళ రైతులను ఆదుకోకుండా కనీసం వాళ్ళకి కనీసం మాట్లాడుకుంటా వాళ్ళ వైపు వైపు చూడకుండా దళారులకి అమ్మే విధంగా ఈవేళ ప్రభుత్వమే చేస్తుంది దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం దీని ప్రత్యేకంగా ఖచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వమే ఆవేళ ఈ రైతులందరికీ న్యాయం చేస్తాం వాళ్ళందరికీ గిట్టుబాటు ధరలు ఇచ్చేలాగా ఇప్పుడు నష్టపోయే రైతులందరికీ న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం ఈ షుగర్ ఫ్యాక్టరీ రైతులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా షుగర్ ఫ్యాక్టరీలు మళ్ళీ ఓపెన్ అయ్యే విధంగా టైంకి షుగర్ కొనుక్కొని ఏదో చెరుకు వస్తుందో చెరుకును కొనుక్కు
నారా లోకేష్ గారి యోగళం పాదయాత్ర 19వ రోజు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సంకల్పంతో యువత ఉత్సాహంతో పేద ప్రజల ఆశలను నెరవేర్చడానికి మహిళలకు రక్షణ కల్పించడానికే నారా లోకేష్ గారి ఈ యోగళ పాదయాత్ర చేపడుతున్నటువంటి పరిస్థితులు అధికారం లేనప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు బూటకపు మాటలు ఆశలు కల్పించినటువంటి ఈ దిక్కుమాలిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు యువతకు తప్పుదోవ పట్టించేటువంటి విధంగా ప్రతి ఒక్కరి కూడా రకరకాల ఆశలు కల్పించినటువంటి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత యువతను నట్టేట ముంచేటువంటి పరిస్థితులను రాష్ట్ర ప్రజలు ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతోనే ఈ రోజు నారా లోకేష్ గారు యోగళ పాదయాత్రను మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రంలో కుప్పం నుంచి మొదలు పెట్టినటువంటి యోగళ పాదయాత్రకు ప్రతి ఊరు ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా తన కొడుకు వస్తున్నట్టు ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితులు కల్పిస్తా ఉన్నాయి. వ్యాపారస్తులు గాని అలాగే రైతులు గాని విద్యార్థులు గాని ఉపాధ్యాయులు గాని రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా తమ సొంత కడుకు తమ గ్రామానికి వస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు యోగళ పాదయాత్రలో కనిపిస్తా ఉన్నాయి. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నీరాజనాలు పలుకుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మంత్రులు 10 మంది మంత్రులు యోగళానికి ఎటువంటి స్పందన లేదని చెప్పి చెప్తున్నటువంటి మంత్రులకు నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, ఎందుకు మీ చెడ్డీలు తడుస్తా ఉన్నాయి యోగళ పాదయాత్రను చూసి అని చెప్పి ఈ సందర్భంగా మంత్రులు అడుగుతా ఉన్నాను. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రతిరోజు కూడా ప్రతి మంత్రి కూడా పని లేనటువంటి విధంగా యోగళం గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కేవలం ఆంక్షలతో యోగళాన్ని నొక్కి పెట్టేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకుని యోగళానికి మీటింగ్లకు వస్తున్నటువంటి ప్రజలను ఆపివేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఎందుకు ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక పక్కన రాష్ట్రంలో ప్రజలకు అందించాల్సినటువంటి రక్షణ ఎక్కడ లేనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. రాష్ట్రం దివాళా తీస్తా ఉన్న ఈ మంత్రులు ఎక్కడా కూడా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి వాగ్దానాలు, ప్రజలకు చెప్పినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. యోగళం పాదయాత్ర ఎప్పటికైనా విజయవంతంగా కొనసాగుతా ఉంది. మొదటి రోజు నుంచి 365 రోజుల వరకు కూడా రాష్ట్ర ప్రజల సంకల్పాన్ని నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరూ ఆశయాలను నెరవేర్చేటువంటి విధంగా ఈ యోగళ పాదయాత్ర కొనసాగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలందరూ కూడా గతంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు తనకు మేలైనటువంటి ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఓట్లేసినటువంటి అత్యధిక మైనార్టీలు కూడా ఈ రోజు ప్రభుత్వాన్ని చీదరించుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో మైనార్టీలకు పెద్ద దిక్కుగా ఉంటానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ యువతలకు ఇవ్వాల్సినటువంటి ఏ ఒక్క యువకుడు కూడా 1 రూపాయి ఆర్థిక సహాయం చేశావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. యువకులకు కాదు, కనీసం మహిళలకు ఈరోజు షాదీ తోఫా, నిన్నటి వరకు కూడా పేద ఆడపిల్లల పెళ్లిల కోసం ఇవ్వాల్సినటువంటి షాదీ తోఫా ఎక్కడ మాయైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మౌజన్ ఇమామ్లకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు ఎందుకు ఇవ్వలేకపోయావు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. యోగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మైనార్టీ సోదరుని కూడా తప్పకుండా లోకేష్ గారు కలుస్తారు. వారు పడుతున్నటువంటి ఇబ్బందులను లేవనెత్తి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మెడల వంచైనా వారికి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతారు. నువ్వు చేయలేకపోతే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు కూడా నీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అందరికి నమస్కారం. గడిచిన 19 రోజులుగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ కూడా గుండెల్లో వణుకు మొదలైంది. యువగలం పేరు వింటే తాడేపల్లి వణికిపోతుంది, 151 మంది ఎమ్మెల్యేలకి తడిచిపోతుంది. ఏదైతే నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలోని యువత విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, రైతాంగం కోసం, ఆడపడుచుల భద్రత కోసం ఈ యువగలాన్ని ప్రారంభించాడో, ప్రారంభించిన మొదటి రోజు నుంచి ఈ 19వ రోజు వరకు వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క 5 రూపాయలు జీతం తీసుకునే ప్రతి ఒక్క కుక్క కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమయ్యా మీకు దేవుడు సిగ్గనేది పెట్టలేదా? దేనికోసం చేస్తున్నారు పాదయాత్ర? ఈరోజు ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాడు నారా లోకేష్ అన్న పాదయాత్ర, ప్రజలకు భరోసా కల్పించేదానికి చేస్తున్నాడు నారా లోకేష్ అన్న పాదయాత్ర. ఈరోజు లోకేష్ కి ఏమి అర్హత ఉంది పాదయాత్ర చేస్తున్నాడని చెప్పేసి గుడివాడలో ఉన్న ఒక చీప్ క్వార్టర్లు తాగి గుట్కా తిని బ్రతికే ఒక తాగుబోతు ఎమ్మెల్యే అయిన కొడాల నాని మాట్లాడతాడు. ఏమై సిగ్గుందా నీకు? దేవుడు నోరిచ్చాడు కదా అని ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ వెళ్లిపోతున్నావు. ఎవడు చెప్పించి కొట్టేవాడు లేక నిన్ను. వయసుకు మర్యాద ఇవ్వవు. చంద్రబాబు నాయుడు గారి పేరు వింటేనే త్రాచుపాము మాదిరి లేస్తావు. ఏం ద్రోహం చేసింది తెలుగుదేశం పార్టీ నీకు? అదే తెలుగుదేశం పార్టీ నీకు బీఫామ్ ఇవ్వకపోతే నువ్వెక్కడా, నీ బ్రతుకెక్కడా? ఎవరు నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఒక వెంట్రుక్ గాడివి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక చీప్ క్వార్టర్ ఇస్తే దాన్ని తాగి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, ఇష్టానుసారంగా పేలుతున్నావు. ఈరోజు నారా లోకేష్ అన్న పాదయాత్ర చేస్తున్నాడంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక ఉన్నత స్థానంలో చదువులు చదివి వరల్డ్ బ్యాంక్ లో ఉద్యోగం చేసి ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకంకి నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది వాళ్ళ తాతగారైన నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత అదే అడుగు జనంలో వాళ్ళ తండ్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చి ఒక కొత్త రూపాన్ని ఇచ్చి ఒక కొత్త ప్రాణం పోస్తే ఏం పీకారయ్యా మీరు? ఈ 3 సంవత్సరాలు 8 నెలల్లో ఏం పీకారు? అయితే బూతులు తిడతావు, ఇష్టానుసారంగా మాట్లాడతావు, తాగేసి వస్తావు, గుట్కాలు నమిలేసి వస్తావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్యాజినో ఆంధ్రప్రదేశ్ గా మార్చిన దౌర్భాగ్యుడివి నువ్వు. ఈ రోజు నువ్వు నారావారి కుటుంబం గురించి మాట్లాడుతున్నావు, లోకేష్ అన్న పాదయాత్ర గురించి మాట్లాడుతున్నావు. ఈ రోజు ఇక్కడ పాదయాత్ర చేస్తుంది ఎవరో తెలుసా? 16 నెలలు జైలు జీవితం గడిపి చెప్పకూడు తిన్న జగన్మోహన్ రెడ్డి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రోడ్లకి రూపు రేఖల్ని మార్చి ప్రతి ఒక్క గ్రామానికి వీధి దీపాలను వెలిగించి ప్రతి ఒక్క ఇంటికి నీటి సదుపాయాన్ని కల్పించి ప్రతి ఒక్క యువత విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, దాదాపుగా 6 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి, మా అందరికీ స్ఫూర్తి నారా లోకేష్ అన్న పాదయాత్ర చేస్తున్నాడు. ఈ రోజు ముఖ్యమంత్రి పదవుల కోసం సొంత కుటుంబ సభ్యులు చంపేసిన వ్యక్తి కాదు పాదయాత్ర చేస్తుంది. ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు తప్పించి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని, రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో నించో పెట్టాలని తాపత్రయపడి కుటుంబం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి నారా లోకేష్ అన్న. ఆయన చేస్తున్నాడు పాదయాత్ర ఈ రాష్ట్ర ప్రజల కోసం. ఈరోజు నగిరిలో ఉంది ఒక నర్తకి, రోజా. ఏమక్క బానే ఉన్నావా? నిన్న నగిరిలో నారా లోకేష్ అన్న యువగలం ఆ కార్యక్రమం చూడంగానే నీకు ప్రతి ఒక్క నరం వణికిపోయింది గజ్జని, నీకు మొత్తం బాడీ అంతా చెమటతోడు తడిచిపోయిందక్క. బయటికి వచ్చావు, మాట్లాడుతున్నావు. ఈ రోజు నువ్వు పద్ధతుల గురించి, సాంప్రదాయాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందక్క. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడపడుచు కూడా నీ ముఖాన కాన్రించి ఉమ్ముద్దాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఏ రోజున్నా సరే ఒక మహిళామూర్తిగా నువ్వు మాట్లాడేవా తల్లి? ఏమన్నావు మరో అసెంబ్లీలో? జబర్దస్త్ డైలాగ్ అండ్ సినిమా డైలాగ్, గన్ వచ్చే లోపల జగన్ వస్తాడు. ఏడొచ్చాడమ్మని గన్, ఏడొచ్చాడమ్మని జగన్. 2 సార్లు తాడేపల్లి కొంపకి కూతువేటు దూరంలో ఇద్దరి ఆడపడుచుల్ని చంపేస్తే ఎక్కడ నీ గన్కం జగన్? నిన్న అదే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఒక అందురాలైన ఒక ఆడపడుచుని ఒక క్రూర ముఖం చంపేస్తే ఎక్కడ నీ గన్కం జగన్? దిశా చట్టం, దిశా చట్టం, దిశా చట్టం. ఈ దిశా చట్టంతో ఎంత మందికి ఉరి శిక్ష వేసావు నువ్వు? తీసుకురా బయటికి, శ్వేతపత్రం చూయించు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావా తల్లి? నీ గురించి మాట్లాడాలన్నా సరే నిజంగా ఆడపడుచులందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇటువంటి ఒక వ్యక్తి ఆడజాతిలో పుట్టి ఆడజాతికి కలంకరం తీసుకొస్తుంది అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా బాధపడుతుందమ్మా. అమ్మ ఇంకొక మాట మాట్లాడావు నువ్వు, నేను సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం, నేను ఎటువంటి అవినీతి చేయలేదని మాట్లాడుతున్నావు. 2014 నుంచి 2019 వరకు అదే విధంగా ఈ రోజు వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ప్రతి ఏటా కూడా వాళ్ళ ఆస్తుల వివరాలు మొత్తాన్ని కూడా బయటికి పెడుతున్నారు.
నీ బ్రతుక్కి గాని నీ నాయకుడు బ్రతుక్కి గాని ఏ ఒక్క రోజున్నా సరే ఒక్కటైనా సరే ఒక పత్రిక అయినా సరే ఒక పేపర్ అయినా సరే ఒక్క అంకెనా మీరు చూపించగలిగారా ఎందుకంటే అవినీతి సంపాదన మొత్తాన్ని మూటను కట్టుకొని ఈ రోజు మీరు ఇష్టానుసారంగా చెలరేగిపోతుంటే ఇంకా ఏడికెళ్ళి చూపిస్తావు తల్లి నువ్వు ఇంకేడికెళ్ళి చూపిస్తావు నువ్వు ఈ రోజు నువ్వు లోకేష్ గారికి సవాల్ విసురుతున్నావు జనం రావటం లేదు అంటున్నావు జనం రాకనేక మా లోకేష్ అన్న పాదయాత్రను అడ్డుకునే దానికి వేలాది మంది పోలీసులు పంపించేస్తున్నారక్క మీరంతా జనం రాకనేనా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో వణుకు మొదలై లోకేష్ అన్న కంఠం విప్పితే లోకేష్ అన్న గలం విప్పితే ఆ గలం జన బలమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ప్రజలు కూడా ఎక్కడ తిరగబడతారన్న భయంతో ఆ మైకును లాగేస్తున్నారు మైకు మాత్రం లాగలరేమో మీరు ఆయన కంఠాన్ని నాపగలరా ఆయన గలాన్ని నాపగలరా ఆ గలం నుంచి వచ్చే సౌండ్ నాపగలరా మీరు అది మీ తరం కాదు మిమ్మల్ని పుట్టించిన వాడి తరం కూడా కాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఈరోజు ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది 5 రూపీస్ పేటిఎం బ్యాచెస్ పిల్ల బచ్చాలంతా వస్తున్నారు బయటికి ఎరారే మీకు ఒక్కడికన్నా సరే వయసుకు విలువిచ్చి అలవాట్లేదా ఇంట్లో మీకు తల్లిదండ్రులు ఉన్నారు బ్రదర్ గుర్తుపెట్టుకోండి వయసుకు మర్యాద ఇవ్వటం నేర్చుకోండి రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి బూతులు దిడితేనే మాకు పదవులు కల్పిస్తాడు స్థానాలు కల్పిస్తాడంటే అటువంటి దిక్కుమాల పదవులు తీసుకునే దానికంటే అడుగు తింటాం మేలు మీరంతా కూడా ఈరోజు చంద్రబాబు గారు విజనరీ మీకు తెలుసా చంద్రబాబు గారు విజనరీ మీకు తెలుసా ఆయన స్థాపించిన ఈ రాష్ట్రంలో ఆయన నిర్మాణం చేసిన ఈ రాష్ట్రంలో ఈ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఒక కొత్త రూపాన్ని పోస్తే ఈ రోజు మీ సైతాన్లంతా ఇక్కడ కూర్చొని దొబ్బుకు తింటున్నారు ఏమయ్యా మీలో ఒక్కడన్నా సరే ఒక్క శంకుస్థాపన రాయివేశారా ఈ రోజు వరకు ఒక్క శంకుస్థాపన అంటే ఒక్క శంకుస్థాపన మీరు చేశారా చెయ్యరు ఏదైనా ఉంటే మీ బతుకులకంతా రంగులు వేసుకోవటం లేకుంటే ఈ రోజు స్టిక్కర్లు వేయాలంటే జగనన్న స్టిక్కర్లు ప్రతి ఒక్క కొంపకి వేయాలంటే ఎందుకంటే మన దిష్టి బొమ్మనా స్టిక్కర్లు వేసుకుని బతికేదానికి 3 సంవత్సరాల 8 నెలల మీ పరిపాలనలో మీరు ఏదైనా పొడిచింది ఉంది అంటే శ్మశానాలకి కొండలకి గొట్టాలకి కరెంటు స్తంభాలకి డ్రైనేజీలకి ఈ మోరేలకి రంగులు వేసుకొని ఈ రోజు ప్రతి గడపకి నేను స్టిక్కర్ వేస్తాను స్టిక్కర్ సీఎంగా మిగిలిపోతాను అన్నట్లుగా మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు తప్ప ఈ రోజు వరకు మీరు ఏం చేయగలిగారు ఏం పొడవగలిగారు ఈరోజు స్ట్రైట్ క్వశ్చన్ టు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడని మీరు అందరితో మాట్లాడిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 230,000 ఉద్యోగాలు భర్తీ చేసే దానికి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించేదానికి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు ఆడపడుతులకు భద్రత కల్పించేదానికి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చేదానికి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు ఈ మాత్రం తెలియదా మీకు ఈ రోజు 10th క్లాస్ ప్రశ్న పత్రాలు లీక్ చేసి నీకేం తెలుస్తుందన్నా 10వ తరగతి ప్రశ్న పత్రాలు లీక్ చేసిన బ్రతుకునేది నీకేం తెలుస్తుంది ఈరోజు రాష్ట్రం గురించి ఎరువుదని పట్టించుకున్నావా మీ మంత్రులందరూ దేనికి వస్తారండి బయటికి ప్రెస్ మీట్ పెట్టేదానికి అయితే బాబు గారిని తిట్టాలా అయితే లోకేష్ అన్నని తిట్టాలా అయితే తెలుగుదేశం పార్టీని తిట్టాలా లేకుంటే నీ పార్టీని ఎవరన్నా విమర్శిస్తే నువ్వు చేసిన తప్పులు ఎవరన్నా విమర్శిస్తే ఆ అమాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించేదానికి మీరందరూ బయటకు వస్తారు తప్ప ఏ రోజన్నా సరే మేము పలానా పరిశ్రమ తీసుకొచ్చాం పలానా పెట్టుబడి తీసుకొచ్చాం పలానా ఉద్యోగాలు కల్పించాం పలానా వాడికి ఒక బంగారు భవిష్యత్తు ఇచ్చామని చెప్పేసి మీ బ్రతుక్కి ఈ రోజు వరకు చెప్పారా ఎంతమంది రైతాంగం చచ్చిపోతున్నారు ఎంతమంది యువత రోడ్డును పడ్డారు ఎంతమంది జీవితాలు బలైపోయినాయి ఎంతమంది ఆడపడుచులు ఈరోజు అన్యాయంగా బలైపోయారా ఏ ఒక్కళ్ళన్నా కాపాడగలిగారా మీరు ఇప్పుడు చెప్పండి లోకేష్ ఉన్న దేనికి పాదయాత్ర చేస్తున్నాడు అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు మా బిడ్డ వస్తున్నాడు నా తమ్ముడు వస్తున్నాడు నా అన్న వస్తున్నాడు నా కొడుకు వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సాదరంగా స్వాగతాలు తెలుపుతున్నారు కన్నీరు పెడుతున్నారు అన్నా మేము తప్పు చేశాం ఒక సైతాన్ని తెచ్చుకున్నాం ఒక సైకోని తెచ్చుకున్నాం ఈ మళ్ళీ తరిమి కొడదాం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన భవిష్యత్తును కల్పిద్దామన్నా అది మీ నాన్నగారితో సాధ్యం మీతోటే సాధ్యం మీ వెంట మేము అడుగులు అడుగు వేస్తాం 400 రోజులు 4000 కిలోమీటర్లు మీతో పాదయాత్రలు మేము భాగం పంచుకుంటాం మమ్మల్ని ఎవడు ఆపేది లేదని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్క ప్రజానికం మాట్లాడుతున్నారు ఇంకొక మాట మాట్లాడవమ్మా రోజక్క నువ్వు ఐరన్ లెగ్ అని మాట్లాడుతున్నావు ఎవరిదమ్మా ఐరన్ లెగ్ ఎవరిది ఐరన్ లెగ్ చెప్పు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారకులు ఎవరు మీ అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అయ్యా నువ్వు ఆల్రెడీ అవినీతి చేస్తున్నావు అవినీతి చేసుకో తప్ప నువ్వు రాజకీయాల్లోకి రామాకంటే ఎక్కడా వినకుండా నానా నేను రాజకీయాల్లోకి వస్తానని అడుగు పెడుతూ పెడుతూనే పెద్ద ఆయన్ని పైకి పంపించేశాడు ఈ రోజు ముఖ్యమంత్రి పీఠం కోసం సొంతం బాబాయ్ని పైకి పంపించేశాడు రేపొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం కోసం ఎక్కడ తల్లిని చంపేస్తాడో ఎక్కడ చెల్లిని చంపేస్తాడో అని చెప్పేసి ఆ తల్లి ఆ చెల్లి ఇద్దరు భయపడి హైదరాబాద్ వెళ్ళిపోయారు ఎవరి ధైర్యం లేక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీరాముడు శిరస్సును ఖండించినప్పుడు ఎవరి దక్క ఐరన్ లెగ్ ఏళ్ల తరబడి చరిత్ర కలిగిన అంతర్వేది రథం తగలబడిపోతే ఎవరి దక్క ఐరన్ లెగ్ కుచ్చులూరు బోటు ప్రమాదంలో 51 మంది చనిపోతే ఎవరి దక్క ఐరన్ లెగ్ చెప్పండి
ఎల్జీ పాలిమర్స్ వైజాగ్లో విషవాయువులు బయటకు వచ్చి అనేక మంది ప్రాణాలు కోల్పోయి అనేక మంది అనారోగ్యం పాలైపోతే ఎవరి దక్క ఐరన్ లెగ్? ఎవరిని కాపాడగలిగారక్క మీరు ఐరన్ లెగ్ అంటున్నారు? ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిలో మూడు వెండి సింహాలు మాయమైపోయిన దొంగతనం చేపడ్డాయంటే ఎవరిదమ్మా ఐరన్ లెగ్? మూడు సంవత్సరాలు 8 నెలలుగా ఈ ఐరన్ లెగ్ అయిన జగన్మోహన్ రెడ్డి ఏం పొడిచాడు ఈ రాష్ట్రాన్ని దివాలా తీయటం తప్ప? ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కటే హెచ్చరిక జారీ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. మీకు చేతనైతే పరిపాలన చేయండి, మీకు చేతనైతే మా యువ నాయకుడు నారా లోకేష్ను సంధించే ప్రతి ఒక్క ప్రశ్నకి మీకు దమ్ముంటే, మీ దగ్గర సమాధానం ఉంటే ఆ సమాధానం చెప్పండి. అంతే తప్ప ఇష్టానుసారంగా కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చి కుటుంబాన్ని తిడుతూ ఇష్టానుసారంగా మాట్లాడితే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మిమ్మల్ని చప్పించి కొడతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోండి. ఈ రాష్ట్రం నుంచి అమ్మా రోజమ్మ నిన్ను మీ అన్న జగన్మోహన్ రెడ్డిని మీ చీటీలు చింపేసి మిమ్మల్ని కలిసి పంపించి తరిమేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడక.